దేవనకొండ మండల కేంద్రంలో నల్ల యాన సమీపంలో రైతులు పనులు చేసుకోవడానికి ఉదయం సంచరిస్తుండగా రైతులందరూ కలిసి ఎలుగుబంటిని హంద్రీనీవా కాలువ పైపులు లోకి వెళ్లడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అడవి శాఖ అధికారులు రెస్క్ టీం గోచలాన్ జుబేర్ దత్తాత్రేయ పర్యవేక్షణలో మధ్యాహ్నం నుండి రాత్రి 9:30 రైతులు చాలా ప్రయాసలతో కష్టపడి ఎలుగుబంటిని నీ చాలా జాగ్రత్తగా పట్టుకుని బోర్డులోకి బంధించారు. ఎలుగుబంటి చూడడానికి పక్క గ్రాములు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ పర్యవేక్షణలో డోన్ ఎఫ్ ఆర్ ఓ ప్రవీణ్ కుమార్, ఆదోని ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాసులు, స్థానిక ఎస్ఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది, రైతులు కూడా చాలా కృషి చేసి ఎట్టకేలకు బంధించారు. చెప్పారు. డిఎఫ్ఓ గారు ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం నుండి ఎంతో కష్టపడి ఎలుగుబంటిని మేము ట్రాప్ కేజ్లో ట్రాప్ చేయగలిగాము. ఇందుకు గాను డోర్ నుండి నేను, తర్వాత ఆత్మకూరు నుండి రేంజ్ ఆఫీసర్ దత్తాత్రేయ గారు, తర్వాత ఆత్మకూరు వైల్డ్ లైఫ్ వెటరీ డాక్టర్ గోచలో గారు, తర్వాత ఆదోని రేంజ్ స్టాఫ్, ఇక్కడ అందరూ కూడా ఉదయం నుండి చాలా కష్టపడి, డాక్టర్ జుబేర్ కూడా ఉన్నారండి ఆత్మకూరు వైల్డ్ లైఫ్ రెస్క్యూ టీంలో. సో మేమంతా ఇక్కడ ట్రాప్ కేజ్లో దాన్ని బంధించడం జరిగింది. దీన్ని తీసుకొని ప్రస్తుతానికి యానిమల్ ఈజ్ వెరీ హెల్దీ, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. సో ఈ యానిమల్ని తీసుకొని సేఫ్ ప్లేస్ అంటే ఎన్ఎస్సిఆర్లో ఫారెస్ట్లో వదిలిపెట్టడం జరుగుతుంది. సో మీకు నాకు ఉదయం ప్రజలు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, నాకు డిఎఫ్ఓ మేడం గారి దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో 11:00 ఆ టైంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. విత్ ఇన్ మేము చెప్పిన వెంటనే వి హావ్ స్టార్టెడ్ హియర్, ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చి చూస్తే కల్వర్ట్ల మధ్యలో ఉంది. సో ఇట్ హాస్ బికమ్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు దాన్ని బయటికి తీసుకురావడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. సో చాలా వ్యయ ప్రయాసాల తర్వాత దాన్ని తీసుకోగలిగాము. వీఆర్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ టు ద విలేజర్స్ హియర్, ఎందుకంటే వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. వితౌట్ దేర్ కోఆపరేషన్ ఈ ఆపరేషన్ ఇంత సక్సెస్ కాలేకపోలేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆల్సో మీడియా పర్సన్స్ అండ్ పోలీస్ పర్సన్స్, ఫర్గట్ టు టెల్ అబౌట్ ద పోలీస్ పర్సన్స్. నాకు పోలీస్ పర్సన్లో ఎస్ఐ గారు, తర్వాత కానిస్టేబుల్ గారు, దే హావ్ గివెన్ అస్ ద వెరీ గుడ్ సపోర్ట్. సో మేము వాళ్ళ సపోర్ట్ ద్వారా మేము ఈ ఆపరేషన్ సక్సెస్ చేయగలిగాము. థ్యాంక్ యూ వెరీ మచ్.